సో జాతిక రీత్యా తీసుకున్నంటే ముగ్గురు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయంటే మరి ఏం చెప్తారు? ముగ్గురు బలాబలాలు అయితే 60% రాజయోగం అనేది జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా ఉంది. ఓకే, ఏంటి 60% మీరు అంటున్నారు? ఏ లెక్కన మీరు 60%? నా దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి యొక్క జన్మ తేదీ కానీ సమయం కానీ ఒకసారి వాటి వివరాలను బట్టి వివరించగలరా మాకు? అంటే అతని వారికి ఇప్పుడు బుధ మహాదశ నడుస్తుంది, రాజయోగం అయితే బాగా ఉన్నారు. ఇంకా సమయం మనకి 1 ఇయర్ ఉంది ఎలక్షన్లకి. 2024 2025 వరకు కూడా రాజయోగం ఉంది, ఏమాత్రం వెనక ముందు ఆడటానికి అవకాశం ఉంది. రాజయోగం అయితే ఉంది, అదే నేను గతంలో కూడా ఒకసారి చెప్పింది అదే మీకు. రాజయోగం అంటే అది ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే మంత్రి కావచ్చు. కానీ బలమైన రాజయోగం మనం కంపేర్ చేసుకుంటే, అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి బర్త్ డీటెయిల్స్ అయితే నా దగ్గర లేవు, పూర్తి స్థాయిలో నాకు లేవు. కానీ మనకి నెట్లో వెతికే అంటే అంతర్జాలంలో దొరికిన వాటిని చూసుకుంటే, వాళ్ళు వాళ్ళ దాన్ని బట్టి చూస్తే మాత్రం కొంతవరకు చంద్రబాబు నాయుడు జాతకం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి జాతకమే బాగుంది. ఓకే, ఈ పవన్ కళ్యాణ్ అనేది అసలు మనకి ఏమాత్రం కూడా వారి వివరాలు పూర్తిగా తెలియదు, మనకి అందుబాటులో లేవు. ఓకే, రాజకీయ కోణంలోనే ఆ కాంబినేషన్స్ వాటిల్లోనే మనం వాళ్ళని ఎనలైజ్ చేయగలగాలి. ఓకే, అది తో ఎలా ఉండబోతుంది రాబోయే పరిస్థితి కావచ్చు ఇదంతా? అంటే ఇక్కడ మనం సింగిల్గా అంటే అధికార పార్టీ అయితే సింగిల్గానే పోటీ చేయబోతుంది, అది స్పష్టంగా తెలుస్తుంది మనకి. ఇకపోతే అధికార పార్టీని యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓట్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చేయటం కోసం ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అంటే జనసేన బీజేపీతో పొత్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మనం గమనించాల్సింది బీజేపీ పాత్రను మనం ముఖ్యంగా గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ ట్రాన్స్జెండర్, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అటువంటి పాత్రను వహిస్తుంది. ఎందుకని ఏదైనా ఇప్పుడు ఒక అంశాన్ని కనుక అంటే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి వాళ్ళు విభజించిన చట్టం ప్రకారం అయితే, ఆ ప్రత్యేక హోదా దాన్ని ఏమంటారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. కానీ అక్కడ బీజేపీ రాష్ట్ర శాఖ పార్టీ వాళ్ళు ఏమంటారంటే ప్రత్యేక హోదా అనేది అవుతుంది అని ఇంకా చెబుతానికి మభ్య పెడుతూనే ఉంటారు. అర్థమైందా మీకు? అలాగే విభజనకు సంబంధించిన అంశాలని పరిపూర్ణంగా పూర్తి చేయడానికి మేము కేంద్ర ప్రభుత్వంలో లేము, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు రాష్ట్రాలకు వచ్చేటప్పటికీ అక్కడ బీజేపీ అని చెప్తారు, కానీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అంశాలను కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి పక్కకు తప్పుకునే గుణం వాళ్ళ దగ్గర ఉంది. దాని మూలంగానే ఇప్పుడు ఆ బీజేపీ ఎదుగుదల అనేది, రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఎదుగుదల లేదు. ఇప్పుడు తెలంగాణలో బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి మారుస్తాం వల్ల, అంటే బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పుంజుకుంటుంది, ఖచ్చితంగా ప్రముఖ పాత్ర వహించబోతుంది అనేది ఒక వెళ్ళిపోయింది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిపోయింది. అతని యొక్క వేగం కానీ, అతను మాట్లాడే తీరు కానీ, అతను విధి విధానాలు కానీ అంటే చైతన్యవంతం చేశాడు. అంటే కింద స్థాయి కార్యకర్తలను కూడా, గ్రామీణ స్థాయిలో కార్యకర్తలను కూడా చైతన్యవంతులు చేసి బీజేపీ జెండా పట్టుకొని రేపు అధికార పార్టీని మనం ఏదో విధంగా తొక్కాలి, ఓడించాలి అనే దుఃఖప్రధాన్ని ప్రజల్లోకి ఆ పార్టీ కార్యకర్తలో తీసుకెళ్ళాడు. ఆ నైజాము ఇప్పుడున్న కొత్తగా నియమితులైన అధ్యక్షుడికి పోతే అతని దగ్గర లేదు. అంటే అంతలా ప్రేరేపించే తత్వం ఆయన దగ్గర లేదు. అంటే నేను గమనించింది, నేను ఇద్దరిని దగ్గరగా చూశాను, అంటే జగన్మోహన్ మన కిషన్ రెడ్డి గారిని చూశాను, బండి సంజయ్ గారిని చూశాను. అంటే ఒక సందర్భంలో అంటే రెండు మూడు సందర్భాల్లో కలిశాను నేను. అంటే గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే నేపథ్యంలో ప్రత్యేకించి నేను వెళ్ళి బండి సంజయ్ గారిని కలిశాను, అప్పుడు అధ్యక్షుడిని. ఇప్పుడు అధ్యక్షుడిని కూడా, ఇప్పుడు అధ్యక్షుని అయిన తర్వాత నేను కలవలేదు, కానీ మంత్రి అయిన తర్వాత అందులో ప్రత్యేకించి సికింద్రాబాద్ పార్లమెంట్, నేను ఉంటున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంలో, ఆయన వహిస్తున్న సందర్భంగా ఎంపీగా ఆయన్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు నేను వాళ్ళిద్దరిని స్టడీ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అతనికున్న దూకుడుతానం కాదు, కార్యకర్తలను చైతన్యవంతులను చేసి వాళ్ళలో నూతన ఉత్సాహాన్ని ప్రేరేపిస్తాం, నూతన ఉత్సాహాన్ని నింపుతాం, అటువంటి ప్రయత్నం అనేది బండి సంజయ్ చేశారు. కానీ ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఏంటంటే, తనకొచ్చిన మంత్రి పదవిని ఏదైతే తను ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఉన్న మంత్రి పదవి, తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రిగా మన భారతదేశానికి రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు, దాన్ని కాపాడుకుంటున్న చూపిస్తున్న ఉత్సాహము
ఈ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతాం కానీ కార్యకర్తలను ఉత్సాహవంతులు చేసి ఎన్నికల కథన రంగంలోకి దించే ప్రయత్నం అవుతే అంతగా ఆయన సఫలీకృతుడు అవుతాడని నేను అనుకోవట్లేదు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70mm.